మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబిసాహు. ఐబిసాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహుగారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ప్రతి మనిషి కూడా జీవితంలో ఫేస్ చెయ్యకూడని అంశం కోర్టు కేసులండి. ఎలాగైనా రావచ్చండి. మా ఇంటి మీద వాళ్ళు రాళ్ళు వేశారు. మేము వెళ్తుంటే గాజు సీసా ముక్కలన్నీ మాకు రోడ్డు మీద వేసేసారు అంటూ పెట్టి కేసుల దగ్గర నుంచి మీరు తిట్టకపోయినా తిట్టారంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దగ్గర నుంచి అయినా వాళ్ళు నాకు తెలియకుండా ఆస్తి వాళ్ళకి మాత్రమే ఇచ్చారని అంటూ, లేదా ఎప్పటివో అండి ఒక 50-60 ఏళ్ళ తాలూకు పేపర్స్లో డాక్యుమెంట్స్లో ఎవరిదో ఒకరిది సైన్ మిస్ కావటం దగ్గర నుంచి ఇలా విచిత్రమైన అంశాలతో కోర్టు కేసుల్ని ఎదుర్కోవటంలో 2020లో అండి 1కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు, 3కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు, 8కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, 9కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. 9లో వైబ్రేషన్ లేదు కాబట్టి 9వ నెంబరు సహజంగా కోర్టు కేసుని అట్రాక్ట్ చేస్తుందండి. అంటే మనిషి పేరులో 9వ నెంబర్కి అక్షరాలు లేవు, డేట్ ఆఫ్ బర్త్లో 9వ నెంబర్కి స్థానం లేదు, కానీ 9 అనే నెంబర్ ఉంది. ఈ 9 అనే నెంబరు ఎక్కువగా ప్రతి నెంబర్లో యాక్టివేట్ అయినప్పుడు, లేదా ప్రతి డేట్ ఆఫ్ బర్త్లో వైబ్రేషన్స్ తర్వాత ఎక్కడ ఓ చోట 9 యాక్టివేట్ అయిందనుకోండి, ఇప్పుడు మొదలవుతాయండి. బ్యాంక్ చెక్ బౌన్స్ అయిందనో, కార్డ్ పేమెంట్ జరగలేదనో, ఎవరికో చెక్ ఇచ్చేసి మనం మర్చిపోయాం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన అమౌంట్ వేసేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయటము, లేదా సొంత వాళ్ళే వాడికి ఎక్కువ ఆస్తి ఇచ్చావు నాకు తక్కువ ఆస్తి ఇచ్చావు అంటూ కోర్టుకి ప్రొసీడ్ అవ్వటము, అయిన వాళ్ళ మధ్య కోర్టు కేసెస్, ఇవి 2020లో కొంతమందికి ఎండ్కి వస్తే కొంతమందికి స్టార్ట్ అవుతున్నాయండి. 1, 3, 8, 9 ఈ 4 డేట్ ఆఫ్ బర్త్లు కానీ అన్నీ కలిపేస్తే ఈ 4 నెంబర్లలో టోటల్స్ కానీ వస్తే మీకు తెలియకుండానే మీకు ఒక నోటీస్ ఇష్యూ కావటమో కోర్టు నోటీస్ అందుకోవటమో జరుగుతుంది. మరో విధంగా ఎలా ఉంటుందో తెలుసా అండి? అసలు మీకు నోటీస్ అందకుండా చేసి, అంటే మీరు కనీసం రియాక్ట్ అయ్యేటటువంటి టైం కూడా ఇవ్వకుండా చేసి మిమ్మల్ని ఇరికించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడైనా సరే వ్యవహారంలో, ప్రత్యేకించి రియల్ ఎస్టేట్స్ కానీ ఇల్లు కొనేటప్పుడు కానివ్వండి, లేదా ఎవరికైనా మనం ఇస్తున్నప్పుడు కానివ్వండి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, మీరు సంతకం పెట్టి చెక్కులు ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు చూసుకోకపోతే మీరు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారండి. ఎక్కడో రోడ్డు మీద రెండు వెహికల్ క్లాష్ అవటం, అక్కడే పెద్ద దెబ్బలాట జరగటం, ఎంత సర్ది చెప్పినా వినకుండా కోర్టు దాకా వెళ్ళటం, ఇవన్నీ వెరీ కామన్ కనపడే వాళ్ళకి. కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారండి 1, 3, 8, 9 నెంబర్ వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి. అంటే ఇవి ఎలా వస్తాయంటే, ఇప్పుడు కమింగ్ ఏప్రిల్లో మీకు ఎగ్జామ్స్ మార్చిలో ఉన్నాయంటే 9వ నెంబర్ పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాగ్రత్తగా ఉండండి. పొరపాటున మీ దగ్గర లేని స్లిప్ మీ దగ్గర పడిపోతే మీరు డిబార్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మీరు తప్పేం చేయలేదండి, కానీ అన్యాపదేశంగా మీరు పెనాల్టీకి గురవుతారు. ఇటువంటి వైబ్రేషన్స్ ఉన్నప్పుడు కొంచెం అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అలాగే సరిగ్గా ఎంట్రన్స్ రాయాలి అనుకున్నప్పుడు ఏదో అవాంతరం రావటం, 9 నెంబర్ వాళ్ళు కాస్త ఎడ్యుకేషన్ లైన్లో ఇలా జాగ్రత్త చూసుకోండి. మిగిలిన వాళ్ళు, పెద్దవాళ్ళు, మీరు ఏ వ్యవహారం చేస్తున్నా 1కి 10 సార్లు ఆలోచించండి. చెక్ ఉంది కదా అని సంతకం చేసి ఇచ్చేయటమేనా? ఆ తర్వాత కేసు ఎవరు పడతారండి? అఫ్కోర్స్ అది రాంగ్ అయితే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు,
బట్ మీ అంతటి మీరు ఇచ్చినప్పుడు ప్రతిదీ ప్రూఫ్లో పెట్టుకోండి, ప్రత్యేకించి ఎకనామికల్గా. ఇది మీకు ఒక్కొక్కసారి జైలు శిక్ష పడేటట్లుగా అవుతుందండి. అర్థమైందండి? సో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది 1, 3, 8, 9 అత్యవసరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.